మంచిర్యాల సమీపంలోని గద్దెరాగడిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ ముగింపు సమావేశంకు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై 31 జిల్లాల పదాధికారులకు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మార్గదర్శనం చేశారు. నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం హస్తవ్యస్తంగా మారిందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అనుబంధ పార్టీలు విజయకేతనం ఎగురవేసి కేంద్రంలో సుస్థిరంగా ఉండిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల అభిష్టం మేరకు ప్రజాపాలన సాగడం లేదని ఆరోపించారు. కుటుంబ పాలన, అవినీతి, నియంత పాలన సాగుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. తెలంగాణ వస్తే తమ కష్టాలు తొలగిపోతాయని, గంపెడ ఆశలు పెట్టుకున్న ప్రజానీకానికి నిరాశే ఎదురైందని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరు సాగిస్తుందని, బురద పట్టిన అవినీతిమయమైన పార్టీలతో జట్టు కట్టపోమని కరాఖండిగా చెప్పారు. రజాకార్ల వారసత్వంతో పురుడు పోసుకున్న ఎంఐఎం కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవంను కేసీఆర్ నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోదీ ఉప్పెనలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎప్పుడో కొట్టుకుపోయిందని ఆయన అన్నారు. గుజరాత్ ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభావం దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతాయని ఆయన అన్నారు. అనంతరం శాసనసభ నాయకుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశంలో వెల్లడించారు. దేశంలో ఉగ్రవాద చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వంకు దక్కిందని అన్నారు. ఈ సమావేశంలో కేరళకు చెందిన రాష్ట్ర ఇన్ఛార్జి కృష్ణదాస్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి, బద్దం బాలరెడ్డి, జంగారెడ్డి, కృష్ణసాగర్, సోగాల కుమార్, గణేష్ శ్యాంసుందర్రావు, మల్లారెడ్డి, తుల ఆంజనేయులు, ఆర్ముల పోషం తదితరులు పాల్గొన్నారు.
టిఆర్ఎస్ బోర్డులో అధికారులు కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఆ 10 సంవత్సరాల పాలనలో ప్రజలు ఈరోజు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్నటువంటి కొనసాగినటువంటి అవినీతి, అక్రమాలు, భవిష్యత్తు, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు ఈరోజు ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఆమె ప్రత్యామ్నం చేసి శంకలు కూర్చుకునేటువంటి పార్టీ. ప్రజలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తా ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ బీజేపీ గెలుస్తా ఉన్నది. బీజేపీ విజయ పతాకాన్ని ఇవాళ కొనసాగిస్తా ఉన్నది. కాంగ్రెస్ ఇవాళ అడ్రస్ బిల్లం కాబోతుంది. కాంగ్రెస్ అనేక సందర్భాల్లో 3వ 4వ స్థానానికి ఎత్తిపేయబడినటువంటి ఉదంగాలు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. మజిస్ లోకల్లీ ఎక్కడి వరకు ఎక్కడ నిమోజన దినోత్సవం జరుపుకుంటే దశాకాల ఆగడాలు, దశాకాల వారసత్వంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మజిస్ యొక్క ఆగడాలు వాళ్ళ యొక్క అలంకారాన్ని కూడా వెలుగులోకి వస్తాయి. వాటికి సంబంధించేటువంటి టీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా ప్రజలు అసహిస్తున్నారు, నిషేధిస్తున్నారు అనే నెపంతో కేసీఆర్ గారు మాట మార్చి వాళ్ళ విమోచన దినోత్సవాన్ని ఏ రకంగా ఇవ్వాల తెలంగాణ చేస్తున్నారో వారి తర్వాత ఈ విమోచన దినోత్సవం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి యాత్ర నిర్వహించి ప్రజలను సమీకరించి సమైక్యత చేసి చైతన్యం చేసి సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 18 జిల్లాల్లో మరి అనేకమైనటువంటి వందలాది గ్రామాల్లో ప్రజలను మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవకాశవాద రాజకీయాన్ని మరి ప్రజల ముందు స్పష్టం చేసి దోచుకొని నిలబట్టి మరి నిజామాబాద్లో జరిగినటువంటి ఈ యొక్క బహిరంగ సభ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం కూడా విమోచన దినోత్సవం యొక్క ప్రత్యేకతను దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో చర్చ నిమిషం చేసే విధంగా చేపట్టిన కార్యక్రమానికి యాత్రతో పాటు బహిరంగ సభ విజయానికి కృషి చేసినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా అభినందిస్తూ ఖచ్చితంగా ఇది ఒక సైద్ధాంతిక పోరాటం తెలంగాణ ప్రజల మహిళలు లేదా ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పల్లె ప్రజలు సాంప్రదాయ పరికరాలను వైద్యులుగా నిశ్చయించే పోరాటం ప్రపంచంలో పోరాటంగా మేము భావిస్తూ గుర్తిస్తూ ఖచ్చితంగా మన స్వాతంత్ర సమర యువతులను మేము గౌరవిస్తాం. వాళ్ళకు చుప్పితంగా మేము గుండెలు పెట్టుకుంటాం. మేము అధికారం వచ్చిన తర్వాత అవి ప్రత్యేకమైనటువంటి ఆ కుటుంబాలను ఆదరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు